మన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మిర్చి బజ్జీ ఈరోజు వీడియోలో మనం చేసుకోబోతున్నామండి. అదిరిపోయే రెసిపీ నేను చూపిస్తాను, ఈజీగా మనం చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మిరపకాయల్ని నేను ముందుగానే లోపలున్న గింజలన్నీ తీసేసాను. ఒక్కసారి మీరు చూడండి ఎలా తీసాను. మిరపకాయని మధ్యలో ఇలా కట్ చేసి, ఎప్పుడు చివరికి తోక ఉంటుంది కదా దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు లోపలున్న గింజల్ని పైన ఇలా కనెక్షన్ కట్ చేసేస్తే వచ్చేస్తాయి ఇలా ఈజీగా. లోపలున్న గింజలన్నీ తీసేయాలి. ఇలాగే అన్ని ఇంకొకటి చూపిస్తాను. అలాగే ఇక్కడ కడాయిలో కొన్ని పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు మంచి దోరగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఇవి ఎందుకు అంటే మనం లోపల మధ్యలో పచ్చడి ఉంటుంది కదా అది ఫిల్ చేయడానికి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగా వేగిపోతాయి. మిర్చిలు ఇలా రెడీగా చేసుకున్న తర్వాత ఇలా పచ్చడి తయారు చేసేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. పల్లీలు నువ్వులు వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకోవాలి. నువ్వులు పల్లీలు ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. జస్ట్ నువ్వులు పల్లీలు అంతే, ఇంకేం అవసరం లేదు ఇందులో. అలాగే ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెమే ఉప్పు. చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది గుజ్జు బాగా తీసుకోవాలి. ఇలా గుజ్జు తీసుకొని ఈ పౌడర్లో వేసేయాలి. వేసి చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. సింపుల్ కదా, చాలా మందికి తెలియదు ఇది. ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది. మామూలుగా చాలా మంది ఉప్పు పెడతారు లోపల, ఉప్పు కాదు. ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పచ్చడిని కొద్దిగా చేతికి తీసుకొని, మిరపకాయల లోపల గింజలు తీసేసాం కదా, కొంచెం ఎక్కువే, మంచి ఇలా ఫిల్ చేసుకోండి ఫుల్గా. ఇలా మిరపకాయలన్నీ చక్కగా రెడీ చేసుకున్న తర్వాత శనగపిండి ఇక్కడ రెడీగా ఉంది. శనగపిండిలో పసుపు కాస్త, వాము, మంచి శనగపిండి అయి ఉండాలి. శనగపప్పుని మిల్లులో ఆడిస్తే బాగుంటుంది. ఇందులోనే పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కాస్తంత తినే సోడా వేసి ఇప్పుడు నీళ్ళు వేయాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు, గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్క ఉండ కూడా లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. ఇందులో కారం వేయొద్దు, చాలామంది కారం వేస్తారు, నల్లగా అయిపోతాయి, అసలు రుచి బాగుండదు. పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఏంటి, కొంచెం వాటర్ పడతాయి. అంతే, పిండి రెడీగా ఉంది, పచ్చిమిర్చి రెడీగా ఉంది. నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు నూనె వేడిగా ఉంది. ఇందులో మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పట్టుకోవాలి, ఫింగర్తో ఇలా పట్టుకొని పిండి లోపలికి ఇలా చక్కగా డిప్ చేసిన తర్వాత కింద ఒక ఇలా కట్ ఇవ్వాలి, ఇచ్చి నూనెలో వేసుకోవాలి. అలా వేసుకోవాలి. చూడండి, ఇలా మిర్చి ఉందా, మసాలా పెట్టింది పైకి ఉండాలి. దీన్ని ఇలా లోపలికి ముంచి కింద చూడండి ఇలా అని అలా నూనెలో వేయాలన్నమాట. ఇంకోటి చూడండి,
ఇలాగే అన్ని బజ్జీలు ఫ్రైంగ్కి వేసుకోవడమే. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా ఒకటే కలర్ రావాలన్నమాట. కొంచెం మిర్చి బజ్జీ ఎప్పుడైనా సరే రెడ్గా కాలితేనే బాగుంటుంది, వైట్గా ఉన్నప్పుడు తీయకుండా చక్కగా కాల్చుకుంటేనే బాగుంటుంది. ఇలా మనకి మిర్చి కనిపించాలి, మనం ఏ బజ్జీ చేస్తున్నామో అది కనిపించేలాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల లోపలున్న మిర్చి చక్కగా వేగుతుంది, పైన మంచిగా ఆ పైన కోటింగ్ బాగా వేగుతుంది. ఇలా వేగిన మిర్చి అందులో మనం పెట్టిన పల్లీ మసాలాతో అద్దరిపోతుంది. మిర్చి చక్కగా వేగాయి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా మంచి కలర్ రావాలి. మిర్చి బజ్జీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక టీ ఫిల్టర్ తీసుకొని ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నానండి. వీటిని నూనెలో పెట్టేసి మనం కాస్త డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ అందులో వేసేసాం అనుకోండి తీయడానికి రాదు. కావాలి అంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసినవి అయితే ఇంకా బాగుంటాయి. ఇవి ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే మిర్చి బజ్జీలో మనం ఉల్లిపాయలు ఇలా పల్లీలు అన్నీ వేసి పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది కదా, అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఎస్, పల్లీలు బాగా వేగాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. రండి ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి చూసారా లోపల మసాలా ఎంత బాగుందో. ఒక బౌల్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, ఇందులో కాస్తంత కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, ఇంకా చిటికెడు ఉప్పు. చిటికెడు ఉప్పు అలాగే వేయించుకున్న పల్లీలు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కట్ చేసిన మిర్చి బజ్జీలో పెట్టుకోవాలి మధ్యలో. ఇలా పర్ఫెక్ట్గా వేయించుకున్న మిర్చీలలో ఇలా పెట్టేయడమే. ఆసమ్ ఉంటుంది కాంబినేషన్. మీకు ఇలా ఉల్లిపాయలు పెట్టి తినాలి అనుకుంటే ఉల్లిపాయలు పెట్టుకొని తినండి, లేదా ప్లెయిన్ది ఎలాగో రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఇలా బౌల్లో పెట్టేద్దాం. రెసిపీ నాది, చాయిస్ మీది, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోండి. నా స్టైల్లో మిర్చి బజ్జీ ఒక్కసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా రెసిపీలో అయితే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.